మేడే వేడుకలు ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆయన మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను నేడు బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని అన్నారు. అనంతరం భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, ఆమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు తదితర నాయకులు పాల్గొన్నారు. సిఐటియు మండల కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 136వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు 8 గంటల పని అమలు చేయాలని కోరుతూ 136 సంవత్సరాల క్రితం పోరాటం చేయడం జరిగింది. ఆనాడు కార్మికులకు రోజుకి 16 గంటల నుంచి 20 గంటలు యాజమాన్యం బానిసల వలె పని చేయించుకుంటూ కనీసం భోజనానికి సమయం కూడా విరామం ఇవ్వకుండా ఆదివారం అనేది సెలవు లేకుండా కార్మికులకి సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చట్టాలు కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా కార్మికుల యొక్క శ్రమను తీవ్రంగా దోపిడీ చేయడం జరిగింది. ముందుగా యూరప్ ఖండంలో కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభమైంది. అదేవిధంగా అమెరికాలో మొట్టమొదటి కార్మిక సంఘం 1809లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెకానిక్స్ యూనియన్ 1827లో చారిత్రాత్మక 8 గంటల పని విధానాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఆ 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా నినాదో కార్మిక వర్గానికి పోయిన తర్వాత 1884లో చారిత్రాత్మకంగా ఒక తీర్మానం చేస్తూ కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ 1886 మే 1 నుంచి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అమెరికా నగరంలోని అమెరికా దేశంలో మొదటి రోజు 3.5 లక్షల మందితో ప్రారంభమైన సమ్మె 2వ రోజు 3వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం 3 రోజు కాల్పులలో ప్రభుత్వం జరిపించిన కాల్పుల్లో 6 కార్మికులు చనిపోవడం జరిగింది. చనిపోయిన కార్మికుల జేబు రుమాల నుంచే మన ఈరోజు కోట్లాది మంది ప్రజలు, కోట్లాది మంది శ్రమజీవుల ఎర్ర జెండ అయినటువంటి ఈ మేడో జెండా, మన ఎర్ర జెండా కొట్టడం జరిగింది. ఆ విధంగా ఈ పోరాటం ప్రపంచం అంతా తీవ్రం అయిన తర్వాత 8 గంటల పని విధానం చారిత్రాత్మక తీర్మానం చేస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఆ విధంగా కార్మికుల హక్కులు చట్టాలు సాధించుకున్న రోజుగా, ఎర్ర జెండా పుట్టిన రోజుగా ప్రపంచవ్యాప్తంగా మేడే జరపాలని కార్మిక వర్గం 1917లో రష్యాలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు కార్మిక జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడేని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వచ్చిన తర్వాత 8 గంటల పని విధానాన్ని తూట్లు పడుస్తూ 12 గంటల నుంచి 14 గంటలకు కూడా ఈరోజు పనులు చేస్తూ ఉన్నారు. కనీస వేతనాన్ని కేవలం 178 రూపాయలు మాత్రమే ఇస్తూ కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నారు. ఒక పక్క పెట్టుబడిదారులు రోజు రోజుకి తమ ఆదాయాలను పెంచుకుంటా ఉన్నారు.
ఈరోజు దేశం మొత్తం సగం సంపద కేవలం 9 మంది దగ్గర పోగుపడిపోవడం జరిగింది। ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నిటిని తొలగిస్తూ 4 లేబర్ కోడ్స్ ని అమల్లోకి తీసుకురావడం జరిగింది। ఆ లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని కోరుతూ 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కనీస వేతనాలను అమలు చేయాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఈ మేడే ప్రదర్శనని నిర్వహిస్తాను। प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़। प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़।